ప్రస్తుతం మన దేశంలో తెలుగు నేర్చుకునే విద్యార్థులకు కొదవలేదు. మలేషియాలో తెలుగు సంఘం సాధించిన విజయాలలో ఇది ప్రధానమైంది. ఒకప్పుడు మలేషియాలో తెలుగు భాష కనుమరుగవుతుందేమోననే భయం ఉండేది. భాషాభివృద్ధికి తెలుగు సంఘం పటిష్టమైన ప్రణాళికలతో పునాదులు వేయడంతో నేడు తెలుగు నేర్చుకునే విద్యార్థుల సంఖ్య 5,000 మందికి చేరింది. తెలుగు సంఘం అన్ని శాఖలలో తెలుగు నేర్చుకునే అవకాశం కల్పించింది. తల్లిదండ్రులు తమ పిల్లల్లో తెలుగు భాష పట్ల ఆసక్తిని, అవగాహనను కలిగించారు. తల్లి భాష ప్రాధాన్యతను తెలియజెప్పారు. తెలుగు సంఘం ప్రయత్నాలకు తల్లిదండ్రులు, పిల్లలు సానుకూలంగా స్పందించారు. హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంతో పాఠ్యాంశాలు మెరుగుపడటంతో పాటు పరీక్షలు నిర్దిష్టంగా చక్కగా జరుగుతున్నాయి. ప్రవేశిక, మాధ్యమిక పరీక్షల్లో ఫలితాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటం ఆనందం కలిగిస్తోంది. పరీక్షలు రాయటానికి 14 రోజుల ముందు జరిగే నీతి శిబిరం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తోంది. శిబిరంలో పరీక్షలు రాసే విధానంపై అవగాహన కలిగే విధంగా శిక్షణ ఇస్తున్నారు. పాటలు, పద్యాలు, కథలు రాయటం వంటి అనేక అంశాలపై శిక్షణ ఇస్తారు. ప్రముఖుల సమక్షంలో విద్యార్థులు తాము నేర్చుకున్న ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడానికి వేదికలపై అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు తాము నేర్చుకున్న విద్యను ప్రదర్శించే అవకాశం కలగటంతో పాటు వారిలో ఆత్మస్థైర్యం, మనోధైర్యం పెంపొందుతుంది. నీతి శిబిరానికి హాజరయ్యే విద్యార్థులకు తెలుగు సంఘం ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తోంది. ఈ భాషని కాపాడుకోగలవా అని ఒక భావనలో ఉండేవారు చాలా కాలం బట్టి. ఇప్పుడు ఈరోజు జరిగిన శిబిరం చూసిన తర్వాత ఈ భాషని కాపాడవలసిన మా పని కాదు, ఇప్పుడు ఉండి పిల్లలు చేస్తారనేసి మాకు దృఢమైన నమ్మకాన్ని మా పిల్లలు కలిగించారు. ఈ పిల్లల చేత చేయించిన ఈ విద్యార్థి మా ఒక ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మంచి గురువు దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు ఎంత బాగుంటారో అని ఒక ఉదాహరణత ఈ తెలుగు శిబిరం. విద్యార్థులకి బోధించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా సమయాన్ని పాటించి వారి ఒక సుఖాల్ని వదులుకొని పిల్లల కొరకు, తెలుగు సంఘం కొరకు, తెలుగు భాష కొరకు సేవ చేస్తూనే వచ్చారు. వీళ్ళందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు చెప్తున్నాను.